సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ఈదిగాం చౌరస్తా నుండి సిద్ధాపూర్ వరకు 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. నేటి వరకు ఈదిగాం చౌరస్తా నుంచి సిద్ధాపూర్ వరకు ఈ వర్షాకాలము భారీ వర్షాలు పడడం మూలంగా రోడ్డు అంతా కూడా చెడిపోయి ఉండే, మరి వర్షాలు తగ్గినాకనే రోడ్డు చేపిస్తామని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత దీపావళి తర్వాత వర్షాలు తగ్గినాయి. అప్పుడు మనం మొదలు పెడితే మరి దాదాపు ఒక 2.5 మాసాల లోపల 31 జనవరి వరకు మరి బ్రహ్మాండమైనటువంటి రోడ్డు తయారైంది. దీనికి ఇప్పటికీ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. రేపు రాబోయే రోజులలో దీన్ని కంటిన్యూషన్ సిద్ధనకుంట వరకు కౌట్లా సిద్ధనకుంట వరకు దీన్ని కూడా తీసుకుపోవడానికి మరి మంజూరు అయినటువంటి నిధులు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక 7 కోట్ల రూపాయలతోని ఆ అక్కడ స్వర్ణ రివర్ పైన ఒక బ్రిడ్జ్ కూడా మంజూరు కోసము ప్రయత్నం చేస్తున్నాము. ఇది అయిపోతే మనకి ఏంటంటే రేపు చాలామంది అక్కడ నుంచి గ్రామాల నుంచి వచ్చే ట్రాఫిక్కి